నీట్ పరీక్ష టీకేజీ కి బాధ్యులైన వారిపై సుప్రీం కోర్టు జడ్జి విచారణ చేయించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఆర్డీఓ కార్యాలయం ఎదుట నిర్మల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. కేంద్ర ప్రభుత్వానికి ప్రధాని మోడీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. డీసీసీ అధ్యక్షుడు శ్రీహర్రావు మాట్లాడుతూ బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనే లీకేజీ జరిగిందని, ఒకే పరీక్షా కేంద్రంలో 8 మందికి టాప్ ర్యాంకులు ఎలా వచ్చాయని ప్రశ్నించారు. విద్యార్థుల జీవితాలతో కేంద్ర ప్రభుత్వం మాట్లాడుతోందని మండిపడ్డారు. వెంటనే పరీక్షను రద్దు చేసి మళ్లీ నిర్వహించాలని డిమాండ్ చేశారు. అనంతరం ఆర్డీఓ రత్న కళ్యాణికి వినతి పత్రాన్ని అందజేస్తారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఈశ్వర్, ఎంపీపీ రామేశ్వర్ రెడ్డి, ఎర్రవత్ రాజేందర్, టీపీసీసీ సభ్యులు సాద సుదర్శన్, పట్టణ అధ్యక్షుడు నాందేడు పుచ్చిన్ను, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సంవత్సరాలుగా నెలలుగా కష్టపడి చదువుకుంటున్నటువంటి, చదువుకుని మరి ఎగ్జామ్ రాసినటువంటి విద్యార్థుల జీవితాలతో చెలగాంట ఆడే విధంగా పేపర్ లీకేజీలకు కారకులైనటువంటి వ్యక్తులపైన కఠిన చర్యలు తీసుకోవాలని, ఈ ప్రభుత్వం లోపభూయిష్టంగా ఏదైతే మరి పరీక్షలు నిర్వహించిందో, ఈ ప్రభుత్వం కూడా భవిష్యత్తులో భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుందని చెప్పి హెచ్చరిక చేస్తూ, ముఖ్యంగా విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నటువంటి ఈ పరిస్థితిని వెంటనే మరి ఎగ్జామ్స్ను రద్దు చేసి, పరీక్షలు రద్దు చేసి మళ్ళీ తాజాగా దేశవ్యాప్తంగా పరీక్షలు నిర్వహించాలని, మరి విద్యార్థుల పక్షాన, విద్యార్థుల తల్లిదండ్రుల పక్షాన, బాధితుల పక్షాన దేశవ్యాప్తంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేపట్టిన కార్యక్రమాల్లో భాగంగా ఇవాళ నిర్మల్ జిల్లా కేంద్రంలో కూడా మరి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. మరి కేంద్ర ప్రభుత్వానికి ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ పక్షాన మా ఆవేదనను, మా ఆలోచనను రెవెన్యూ డివిజనల్ అధికారి ద్వారా ప్రభుత్వానికి మేము తెలియజేస్తూ ఉన్నాం. ముఖ్యంగా మళ్ళీ మళ్ళీ పదే పదే మేము డిమాండ్ చేసేది ఒకే ఒకటి, పారదర్శకంగా పరీక్షలు నిర్వహించి పకడ్బందీగా ప్రశ్నపత్రాలు లీకేజీలు లేకుండా పరీక్షలు నిర్వహించి విద్యార్థుల భవిష్యత్తుకు గ్యారంటీ ఇవ్వాలని, భవిష్యత్తు విద్యార్థుల జీవితాలతో ఆడుకోవద్దని, లోపభూయిష్టంగా జరిపినటువంటి ఎగ్జామ్స్ను వెంటనే రద్దు చేసి పకడ్బందీగా మళ్ళీ నిర్వహించి మరి అందరికీ న్యాయం చేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము విద్యార్థుల పక్షాన మేము డిమాండ్ చేస్తాము.